శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శక్తి గురించి అనేక రకాలైనటువంటి అంశములు ఇటు వైజ్ఞానికంగా అటు ధార్మికంగా చెప్పబడుతున్నాయి. ప్రతివాడు శక్తి కావాలని అనుకుంటూ ఉంటాడు. అసలు శక్తి అంటే సమర్థత అని అర్థం. ఒక వస్తువు అది చెయ్యగలిగే పని చేయగలగడమే శక్తి. అలా పరిశీలిస్తే ప్రతివాడు శక్తిమంతుడు ఎన్నో సాధించాలనుకుంటూ ఉంటాడు. ఈ శక్తి భౌతిక శక్తి, తపశ్శక్తి అని రెండు భాగాలు చేయవచ్చు. ఇక్కడ భౌతికంగా ఉండేటువంటి శక్తులు అవి మనం చూస్తున్నటువంటి భౌతిక ప్రపంచంలో అనేక రకాలుగా కనబడుతుంటాయి. అయితే కొందరు భౌతిక బలాన్ని పేర్చుకోవడానికి, దాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అంతకంటే గొప్ప తపశ్శక్తి అనే మాట మహర్షులు చెప్తున్న అద్భుతమైన అంశం. మనల్ని మనం నిగ్రహించుకుంటూ ఏకాగ్రంగా ఒక నియమబద్ధంగా జీవిస్తూ ఒక సాత్వికమైన సాధన చేస్తే తప్పకుండా మన లోపల ఒక ప్రజ్ఞ ఉదయిస్తుంది, ఒక శక్తి ఆవిర్భవిస్తుంది. ఆ శక్తి పేరు, ఆ ప్రజ్ఞాపూర్వకమైనటువంటి చైతన్యం పేరే తపశ్శక్తి అని చెప్పబడుతుంది. ఈ తపశ్శక్తి అనేటువంటి మాట అటు వేద పురాణాలు మొదలుకొని కావ్యవాంగ్మయాల్లో కూడా మనకు కనబడుతుంటాయి. ఆ తపశ్శక్తితో అన్నితర సాధ్యమైన పనులు సాధించడం కూడా కనబడుతుంటుంది. తపస్సుకు అంత ఫలితం ఉంటుందా అంటే అది తపస్సు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తపస్సుకున్న ఫలితం తెలియాలంటే తపస్సులతో మసలాలి. అలాంటి తపస్సులు ఇప్పుడు ఉన్నారా అంటే లేరని చెప్పడానికి లేదు, ఎప్పటికైనా ఉంటూనే ఉంటారు. అయితే అలాంటి తపస్సులు కనబడాలంటే దానికంటూ ఒక తపస్సు ఉండాలి మన బ్రతుకులో. మొత్తానికి దీనికి సంబంధించి అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాస మహాకవి గొప్ప మాట అంటాడు. శమప్రధానేషు తపోధనేషు గూఢం హి దాహాత్మకమస్తి తేజ. శమప్రధానం అంటే శాంతినే ప్రధానంగా కలిగినటువంటి తపోధనులైన మూలలలో గొప్ప శక్తి నిగూఢంగా ఉంటుంది అన్నారు. ఆ శక్తి ఎలాంటిదంటే దాహాత్మకం అంటే అగ్నిస్వరూపమని, దేన్నైనా సరే దహనం చేయగలిగినంత గొప్ప శక్తి నిగూఢంగా ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి కేవలం ఒక కోపము, ఒక బయట ఆయుధాలు పేర్చుకోవడం మాత్రమే శక్తి కాదు, ఒక శాంతము, ఒక నిగ్రహము, తపస్సు వాటిలో ఎక్కువ శక్తి ఉంటుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి మనకి వశిష్ఠ విశ్వామిత్రుల గాథ రామాయణంలో చాలా అద్భుతంగా చెప్పబడింది. ఈ గాథ ఇతర పురాణాల్లో కూడా వర్ణింపబడుతూ ఉంటుంది. ఎందుకంటే పురాణ ప్రసిద్ధులైన ఇద్దరు మహర్షులు వారు. విశ్వామిత్రుడు రాజసంతో, స్వార్థంతో భౌతికంగా ఎలాగైనా వశిష్ఠుని దెబ్బతీయాలని అనేక రకాల అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తాడు. తన వద్ద ఉన్నటువంటి శస్త్రాస్త్రములు ఎన్ని ప్రయోగించినా వశిష్ఠుడు తొనకడు బెనకడు. అక్కడ విశ్వామిత్రుడు పరుషంగా మాట్లాడుతున్న వశిష్ఠుడు సహనంగానే సమాధానం చెప్తాడు. ఎందుకంటే శాంతం ప్రధానంగా జీవించే సాత్విక గుణం కలిగిన వారిలో అటువంటి ఒక నిబ్బరం కనబడుతుంది. వాళ్ళు దేనికి కూడా చలించరు, ధైర్యంగానే ఉంటారు. సుఖదుఖాలకి చలించరు, అలాగే రాగద్వేషాలకి చలించరు. వాళ్ళ ప్రకోపాలు, ఉద్వేగాలు, ఆవేశాలు ఉండవు. అదే శాంతం యొక్క లక్షణం. అరే ఉద్వేగ ఆవేశం లేకపోతే వాడు ఎలా విజృంభిస్తాడు, ఎలా శక్తిని చూపిస్తాడు అంటే సాత్వికతకు ఉన్న శక్తి ఉద్రేకానికి లేదు. నిజంగా చెప్పాలంటే ఉద్రేకంతో కానీ శక్తిని చూపిస్తే తాటాకు మంటలా కొంతసేపు వెలిగిపోతుంది. అదే సత్వగుణం కలిగిన వాళ్ళు దాగిన శక్తి చాలా అమోఘం. అటువంటి వాడిని ఏది చెయ్యాలనుకున్నా ఎవరూ చెయ్యలేరు. దానికి ఉదాహరణగానే వశిష్ఠ విశ్వామిత్రుల గాథను మనం స్మరించాం. ఇక్కడ విశ్వామిత్రుడు భౌతికమైనటువంటి రకరకాల ఆయుధాలు, అస్త్రశస్త్రాలు వశిష్ఠుల మీద ప్రయోగించినప్పుడు వశిష్ఠుల వారు ఒకటే చేశారట, తన బ్రహ్మదండాన్ని అక్కడ పెట్టారు. అంతే, బ్రహ్మదండం అంటే తపస్సును ఆచరిస్తున్నటువంటి దివ్య దండం. అది పెట్టగానే రకరకాల అస్త్రశస్త్రాలు అన్నింటినీ కూడాను ఆ బ్రహ్మదండం తనలోకి లాక్కుంది, నిశ్చలంగా నిలబడగలిగింది. అప్పుడు అనుకుంటాడు విశ్వామిత్రుడు, తపస్సుకున్న బలం దేనికి లేదు కదా అని. అందుకే మన పూర్వకాలంలో ఋషులు వారి యొక్క తపోమహిమ, శాప అనుగ్రహ సమర్థత, దేన్నైనా ఎలాగైనా మార్చగలిగేటువంటి ఒకనొక సమర్థత మనకి వర్ణింపబడుతూ ఉంటాయి పురాణ ఇతిహాసాల్లో. అవి మళ్ళీ ఆలోచన చేయగలగాలి మనం. ఏమిటి ఆ ప్రత్యేకత అనేది, దాని ఆ ప్రత్యేకత ఎలా వచ్చింది అంటే ఇక్కడ చెప్తున్నాడు శాకుంతలంలో. శమప్రధానేషు, శమము అంటే శాంతమని అర్థం. ఇక్కడ శాంతము అంటే ఇంద్రియాలను నిగ్రహించుకున్నటయే శాంతము. అందున శమశబ్దం చాలా విశేషమైనది. అంతరింద్రియ నిగ్రహాన్ని శమము అంటారు, బాహ్యేంద్రియ నిగ్రహాన్ని దమము అంటారు. శమముంటే దమం అదే వస్తుంది. దమముంటే శమం ఉంటుందో లేదో చెప్పలేం. ఎందుకంటే కొంతమంది శరీరాన్ని నిగ్రహించుకుంటారు కానీ మనస్సును నిగ్రహించలేరు. కానీ మనోనిగ్రహం కలిగిన వాడు శరీరాన్ని కూడా నిగ్రహించగలడు. అందుకే శమప్రధానేషు అంటే ఇంద్రియాలను నిగ్రహించుకున్నటువంటి
తపోధనుల యందు గూఢంగా ఒక తేజస్సు ఉంటుంది, అంటే రహస్యంగా ఉంటుంది ఆ తేజస్సు, అది బయటికి పటాటోపంలా కనబడకపోవచ్చు. ఆ శక్తి ఎంత గొప్పదంటే అవసరమైతే సమస్త బ్రహ్మాండాలని కూడా దగ్ధం చేయగలిగినంత గొప్ప తేజస్సు అది. అదే వర్చస్సు రూపంలో తపస్సుల్లో కనబడుతూ ఉంటుంది. అందుకే ఎవరు ధర్మాన్ని అనుసరిస్తుంటారో, ఎవరు శాంతాన్ని నిగ్రహాన్ని పాటిస్తూ ధర్మబద్ధమైన జీవితం గడుపుతారో, ఆ ధర్మం ఒక శక్తినిస్తుంది, ఆ శక్తి తప్పకుండా రక్షిస్తుంది. కానీ మన ధర్మం మనం రక్షించదేమో అనేటువంటి భ్రమతో ధర్మాన్ని విడిచిపెట్టి ఎంత భౌతిక బలాన్ని సమకూర్చుకున్నా దెబ్బతింటాం. అందుకే విశ్వామిత్రుడు వైఫల్యాన్ని పొందాడు, వశిష్ఠుడు జయాన్ని పొందాడు అంటే ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది శాంతంగా సాత్వికంగా చేసే ధర్మాచరణలోనే శక్తి ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటూ స్వస్తి.